హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అతివేగంగా వచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు పోలీసులు. కారు డ్రైవర్ వద్ద మారణాయుధాలను గుర్తించారు. హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అతివేగంగా వచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. కారు డ్రైవర్ వద్ద మారణాయుధాలను గుర్తించారు. అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో ఐదుగురు ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బండ్లగూడ కారు బీభత్సం కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అయితే కారులో కత్తి ఉండడం ట్విస్టుగా మారింది. ప్రమాద సమయంలో కారులో నలుగురున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తి లభించడంతో నేరం చేయడానికి కారులో వెళ్తున్నారా లేక నేరం చేసి కారులో పరారవుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటన నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రమాదానికి కారణమైన కారుని ప్రస్తుతం సంఘటనా స్థలం నుండి తీసేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి ట్రాఫిక్ సిబ్బంది వాహనాన్ని ఇక్కడ నుండి తరలిస్తున్నారు. ప్రస్తుతం మన కారు ప్రమాదాన్ని చూడవచ్చు కూడా ఎంత తీవ్రంగా జరిగిందో. అతను చాలా వేగంతో ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సంఘటనా స్థలంలో చూస్తే దాదాపు కారు టర్నింగ్ వద్ద నుండి దాదాపు 20 మీటర్ల దూరం వరకు కూడా కారు దూసుకొని వచ్చింది ఫుట్పాత్ పై నుండి. అతను టర్నింగ్ని గమనించకపోవడం ద్వారా ఈ కారు ఒక్కసారిగా పాదచారుల పైకి, అంటే అక్కడ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుల పైకి దూసుకొని వెళ్ళిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు 120 నుంచి 140 స్పీడ్ అతను ఉండొచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏపీ 9BJ2588, ఇది ఇంతియాజ్ మహమ్మద్ పేరుతో ఈ కారు ఉంది. ఈ కారుకు సంబంధించి అతను కారు నడుపుతున్నాడా లేకపోతే ఇంకా ఎవరైనా ఈ కారులో ఉన్నారా అన్న దానికి సంబంధించి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కారుని సంఘటనా స్థలం నుండి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు అధికారులు. ఇక్కడ ఉన్న సిబ్బంది కారుకు సంబంధించి మనం లోపల చూడొచ్చు, ఒక కారుతో కారులో లోపల 2 జతల బట్టలు ఒక బ్యాగులో ఉన్నాయి. వాటితో పాటు మరొక కత్తి కూడా లభించింది. కత్తి దొరకడమే ఇప్పుడు ఈ కేసులో ట్విస్ట్గా మారింది. ప్రమాదానికి సంబంధించి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఒకవైపు పోలీసు అధికారులు దర్యాప్తులో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతను ప్రమాదానికి సంబంధించిన తీరులో కత్తి లభించడం తోటే వీళ్ళంతా కూడా ఏదైనా నేరం చేయడానికి వెళ్తున్నారా లేదా నేరం చేసి తప్పించుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే కారులో 4 ఉన్నట్లుగా మనకు చెప్తున్నారు. కానీ పోలీసులు ఒకరిని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగతా వాళ్ళు పరారీలో ఉండొచ్చు అనేది ఒకవైపు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కారుని, ఏపీ 09BJ2588 నెంబర్ గల కారు. ఈ కారే మొత్తం ఇద్దరి ప్రాణాలను తీసింది. మరొక 5 తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు అయితే ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదానికి గల కారణాలు మితిమీరిన వేగం కావచ్చు, కానీ ఏంటి మోటివ్ ఏంటి, అంటే ఎందుకు వాళ్ళు అంత వేగంగా వెళ్లాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి దర్యాప్తులో తేలాల్సి ఉంది. కెమెరామెన్ హరీశ్వర్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అతివేగంగా వచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. కారు డ్రైవర్ వద్ద మారణాయుధాలను గుర్తించారు. బండ్లగూడ సన్ సిటీ వద్ద కారు బీభత్సం బాధితుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రోజులానే ఇవాళ కూడా వాకింగ్ కు వెళ్లినట్లు చెప్తున్నారు ప్రమాదంలో గాయపడ్డ మాళవిక సోదరుడు. ఉదయం 6:30 మాళవికకు ప్రమాదం జరిగినట్లు ఫోన్ వచ్చిందని తెలిపారు. వెంటనే స్పాట్కు వెళ్లి ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందుతోందని తెలిపారు బాధితురాలి సోదరుడు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బండ్లగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 2 చనిపోగా మరొక 5 గాయాలయ్యాయి. ఇందులో మాళవిక పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఆమెని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన ట్రీట్మెంట్ ఒకవైపు ఆమెకు అందిస్తున్నారు. ఆమెకు సంబంధించిన భర్త, ఆమె సోదరుడు మనతో పాటు ఉన్నాడు. ఎట్లా ఉందండి మాళవికకి, ఏంటి ఉదయం అంటే రెగ్యులర్గా వాకింగ్ వెళ్తుందా ఏంటి? రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తుందండి. ఈరోజు యాక్సిడెంట్ అయింది. 6:00 వెళ్ళిందంట వాకింగ్కి. 6:30 కాల్ వచ్చింది, మేము వచ్చాము. ఇప్పుడు ఎట్లుందండి మాళవిక పరిస్థితి, ఎట్లా ఉంది, ఏ హాస్పిటల్లో ఉంది, ఏంటి? ట్రీట్మెంట్ అవుతుందండి, ట్రీట్మెంట్ అవుతుందని చెప్పారు. స్కానింగ్కి దానికి రాశారు టెస్టులు,
అంతేనండి, ఇంకేం తెలియదు. ఏమైనా సీరియస్ ఉందని చెప్పారా, లేదా అవుట్ ఆఫ్ డేంజర్ అట్లా ఏమైనా చెప్తున్నారు? పర్లేదండి, మాట్లాడుతుంది, చూడగలుగుతుంది, మాట్లాడుతుంది, ఇంకేందైనా చెప్పలేదు. పోలీసులు ఏమైనా చెప్పారా మీకు ఎవరు యాక్సిడెంట్ చేసింది ఏంటి? చెప్పలేదండి, చూస్తామన్నారు. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు, ఆల్రెడీ వచ్చి నెంబర్ ఇచ్చారు బాలరాజు గారు అని. ఇది ప్రస్తుతం మాలవికకు సంబంధించిన ఆమె సోదరుడు మనకు చెప్తున్నాడు. ఇది మాలవికకు సంబంధించిన ఫోటో. ఈమె ఉదయం 6 గంటలకు ఇవాళ వాకింగ్ చేయడానికి అని వెళ్ళింది. అక్కడ వెళ్ళిన సమయంలో కారు వెనుక నుండి వచ్చి ఒక్కసారిగా ఢీకొట్టడం జరిగింది. ఈ సంఘటనలో అనురాధ, మమత వీళ్ళిద్దరు చనిపోగా ప్రస్తుతం మాలవిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ సోదరుడు చెప్తున్నాడు రోజు వాకింగ్కి వెళ్తుంటుంది, వాకింగ్లో భాగంగానే రోజు మాదిరిగానే ఇవాళ ఉదయం కూడా 6 గంటలకు ఇంట్లోంచి వెళ్ళిన ఆమెకు 6:30కు తమ కాల్ రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాము. అప్పటికి ఆమె రక్తం అడుగులో ఉండడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించామని అయితే ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరొకవైపు పోలీసులు ఎవరైతే కారును నడిపిన వ్యక్తి ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కారులో మొత్తం 4 ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే కారులో మారణాయుధాలు లభించడంతో వీళ్ళు ఏదైనా నేరం చేయడానికి వెళ్తున్నారా, లేదా నేరం చేసి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది అన్న దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. హరీశ్వర్, ఆదర్శ ఇంటికి, హైదరాబాద్. హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అతివేగంగా వచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. కారు డ్రైవర్ వద్ద మారణాయుధాలను గుర్తించారు. అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో 5 ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బండ్లగూడ కారు బీభత్సం కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అయితే కారులో కత్తి ఉండడం ట్విస్ట్గా మారింది. ప్రమాద సమయంలో కారులో 4 ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తి లభించడంతో నేరం చేయడానికే కారులో వెళ్తున్నారా, లేక నేరం చేసి కారులో పరారవుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.